ఈరోజు మనం ప్రోటాన్ అయస్కాంత అనునాద వర్ణపట మాపనం అంటే ఏంటో తెలుసుకుందాం. దీనిని ఆంగ్లంలో ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని లేదా ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ స్పెక్ట్రా అని, సంక్షిప్తంగా హెచ్ఎన్ఎంఆర్ లేదా పిఎంఆర్ అని అంటారు. మీరు ఇంతకుముందు క్లాసులో చదువుకున్నట్టు యువి మరియు ఐఆర్ వర్ణపటాల్లాగానే ఇది కూడా ఒక శోషణ వర్ణపటం. మనకి విద్యుదయస్కాంత వర్ణపటంలో రేడియో తరంగాలని పిలువబడుతున్నటువంటి 3 మెగాహెడ్జ్ నుంచి 30,000 మెగాహెడ్జ్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలోని విద్యుదయస్కాంత వికిరణాలను సమ్మేళనం శోషించుకున్నప్పుడు ఏర్పడేదే ఈ కేంద్రక అయస్కాంత అనునాద వర్ణపటం లేదా ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. ఈ ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని 1946 ఫెలిక్స్ బ్లాక్ మరియు పర్సెల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు విడివిడిగా అభివృద్ధి చేయడం జరిగింది. వీరిద్దరికీ కూడా 1952 సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది. అయితే మనకి అన్ని కేంద్రకాలు ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇస్తాయా అని ఒక ప్రశ్న వస్తుంది. దీనికి ఆన్సర్ కాదు అని వస్తుంది. ఎందుకంటే ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి అన్ని కేంద్రకాలు మనకి ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇవ్వవు. ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇవ్వాలంటే ఒక ముఖ్యమైన కండిషన్ని, ఒక నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ కేంద్రకాలకైతే కేంద్రక భ్రమణ క్వాంటం సంఖ్య 0 కాకుండా ఉంటుందో, అంటే I విలువ 0 కాకుండా ఉంటుందో, అటువంటి కేంద్రకాలకే మనకి అయస్కాంత ధర్మం ఉంటుంది. అటువంటి కేంద్రకాలు మాత్రమే ఈ ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎటువంటి కేంద్రకాలకు ఈ I విలువ 0 కాకుండా ఉంటుంది? దీనికి జవాబు ఏంటంటే బేసి పరమాణు సంఖ్య లేదా బేసి ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి కేంద్రకాలకు మాత్రమే ఈ I విలువ 0 కాకుండా ఉంటుంది. ఒకవేళ పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య రెండు సరి సంఖ్యలు అయినట్లయితే ఈ I విలువ 0 ఉంటుంది. కాబట్టి అటువంటి కేంద్రకాలకు అయస్కాంత ధర్మం ఉండదు. అటువంటి కేంద్రకాలు ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇవ్వవు. ముఖ్యమైనటువంటి కొన్ని కేంద్రకాలను ఇప్పుడు చూద్దాం. ఎటువంటి కేంద్రకాలు మనకి ఈ ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇస్తాయో చూద్దాం ఒకసారి. ప్రోటాన్, C13, N15, F19, P31 అంటే ద్రవ్యరాశి సంఖ్యలు 1 కలిగిన హైడ్రోజన్ ఐసోటోపు, 13 కలిగినటువంటి కార్బన్ ఐసోటోపు, అదేవిధంగా మిగిలిన కేంద్రకాలు ఈ ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇస్తాయి. ఏ కేంద్రకాన్ని అనుసరించి మనం ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని అధ్యయనం చేస్తావో అదే పేరుతో ఆ వర్ణపటాన్ని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రోటాన్ కేంద్రకాన్ని మనం రిఫరెన్స్గా తీసుకొని ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని రికార్డు చేసినట్లయితే దానిని హెచ్ఎన్ఎంఆర్ అని, ఒకవేళ C13ని తీసుకొని ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని రికార్డు చేస్తే దాన్ని C13 ఎన్ఎంఆర్ అని వ్యవహరించడం జరుగుతుంది. ఇదే విధంగా F19 ఎన్ఎంఆర్ అని, P31 ఎన్ఎంఆర్ అని వివిధ రకాలుగా వీటిని వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు పాఠంలో మనం విస్తృతంగా ఈ హెచ్ఎన్ఎంఆర్ గురించి తెలుసుకుందాము. ఈ ప్రోటాన్లన్నీ కూడా ఒక చిన్న దండాయస్కాంతంలాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ ప్రోటాన్లను బాహ్య అయస్కాంత క్షేత్రం లేనప్పుడు ఏమవుతాయంటే అవి క్రమరాహిత్యంగా విన్యాసాన్ని పొంది ఉంటాయి. ఎప్పుడైతే మనము బాహ్య అయస్కాంత క్షేత్రంలో వీటిని, ఈ ప్రోటాన్లను ఉంచుతామో, అవి బాహ్య అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కానీ లేదా వ్యతిరేకంగా కానీ వితరణం చెందడం జరుగుతుంది. దీనికి ఆధారం ఏంటంటే ఏ కేంద్రకమైనా బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు 2I+1 శక్తి స్థాయిలలో వితరణము చెందుతాయి. ప్రోటాన్కు చూసినట్లయితే ఈ I విలువ 1/2. ఈ విలువను ప్రతిక్షేపించి చేసినట్లయితే మనకు శక్తి స్థాయిల సంఖ్య 2గా వస్తుంది. అందువల్ల
బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ప్రోటాన్లు రెండు శక్తి స్థాయిల్లో వితరణము చెందుతాయి. అది బాహ్య అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా గాని లేదా బాహ్య అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేకంగా గాని విన్యాసాన్ని పొందవచ్చు. సాధారణంగా బాహ్య అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉంటే దానికి శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల బాహ్య అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉన్నప్పుడు శక్తి తక్కువగా ఉంటుంది, అందువల్ల స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బాహ్య అయస్కాంత క్షేత్రానికి కనుక వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటి శక్తి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటికి స్థిరత్వము తక్కువగా ఉంటుంది. సాధారణంగా తక్కువ శక్తి ఉన్నటువంటి విన్యాసాన్ని ఆల్ఫాతోని, ఎక్కువ శక్తి ఉన్నటువంటి విన్యాసాన్ని బీటాతోని మనం సూచించడం జరుగుతుంది. ఈ రెండు శక్తి స్థాయిల్లో మధ్య తేడాను డెల్టా ఈతోని మనము సూచించడం జరుగుతుంది. ఈ డెల్టా ఈ విలువ హెచ్న్యూకు సమానంగా ఉంటుంది. డెల్టా ఈ విలువ హెచ్న్యూకు సమానంగా ఉంటుంది. దీని నుంచే మనము ఎన్ఎంఆర్ వర్ణపటం యొక్క ప్రాథమిక సూత్రాన్ని ఉత్పాదించడం జరుగుతుంది. ఈ శక్తి విలువ హెచ్న్యూకి సమానం. ఇది గామా ఇంటూ హెచ్ ఇంటూ బీఓ బై 2π సమానం అవుతుంది. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకము, ఈ బీఓ అనేది, దీనినే హెచ్ఓ అని కూడా చూపిస్తారు కొన్ని పుస్తకాలలో. ఈ బీఓ లేదా హెచ్ఓ అనేది బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది. ఈ గామా అనేది ఒక్కొక్క కేంద్రకానికి విలక్షణంగా ఉంటుంది. దీనినే గైరో అయస్కాంత నిష్పత్తి అని లేదా గైరో మ్యాగ్నెటిక్ రేషియో అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. దీని విలువ ప్రోటానుకు 26753 యూనిట్లుగా ఉంటుంది. ఇదే ఒకవేళ C13కి తీసుకున్నట్లయితే దీంట్లో 1/4వ వంతు ఉంటుంది. కాబట్టి ఒక కేంద్రకాన్ని అనుసరించి వర్ణపటాన్ని రికార్డు చేసినప్పుడు మరొక కేంద్రకము దాంట్లో ఇంటర్ఫియర్ కావడం అంటూ జరగదు. ఇంతకుముందు సూత్రం ప్రకారం మనకు ఈ బాహ్య అయస్కాంత క్షేత్రం అనేది ఈ డెల్టా ఈకి శక్తిలో తేడాకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ బాహ్య అయస్కాంత క్షేత్రం పెరుగుతూ ఉంటే శక్తి స్థాయిల మధ్య తేడా కూడా మనకి పెరుగుతుంది. ఇప్పుడు మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ప్రోటాన్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో చూద్దాం. బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ప్రోటాను బొంగరం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా దాని భ్రమణం ఉంటుంది. మీరందరూ చిన్నప్పుడు బొంగరం ఆడి ఉంటారు కదా. అది తన భ్రమణాక్షానికి కొంత కోణం చేస్తూ భ్రమణం చేస్తూ ఉంటుంది. దీనినే పురస్సరణ చలనం అని, ఆంగ్లంలో అయితే ప్రిసిషనల్ మోషన్ అని అనడం జరుగుతుంది. మనం ఇందులో చూడవచ్చు, భ్రమణాక్షానికి ఆధారం చేసుకొని కొంత కోణంతో తిరుగుతుంది. ఇదే విధంగా బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ప్రోటాన్ కూడా కొంత కోణంతో తిరుగుతుంది. ఈ చలనాన్నే మనము పురస్సరణ చలనం అని అంటాము. ఈ కేంద్రకము 1 సెకండ్లో ఇటువంటి ఎన్ని భ్రమణాలు చేస్తుందో, ఎన్ని చలనాలు చేస్తుందో దాన్నే పురస్సరణ పౌనఃపున్యం అని లేదా లార్మార్ పౌనఃపున్యం అని అనడం జరుగుతుంది. ఈ లార్మార్ అనే శాస్త్రవేత్త చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేరు మీదుగానే దీనిని లార్మార్ పౌనఃపున్యం అని అనడం జరిగింది. ఒక్కసారి ఇటువంటి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ప్రోటానును దానికి అక్షానికి లంబంగా రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినట్లయితే ఆ ప్రోటాన్లకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ ఇప్పుడు అనుకున్నటువంటి పురస్సరణ పౌనఃపున్యం గనుక మనము ఈ బాహ్య అయస్కాంత క్షేత్రానికి లంబంగా పంపిణీ చేయటటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ గనుక సమానమైతే అటువంటి స్థితిని రెజొనెన్స్ లేదా అనునాదం అని అంటాము. ఇలా జరిగినప్పుడు ప్రోటానులు ఆల్ఫా స్థాయి నుండి బీటా స్థాయిలోకి వెళ్తాయి. ఈ ప్రక్రియనే ఫ్లిప్పింగ్ అని అంటాము. మరొక విధంగా చెప్తే ఈ ఫ్లిప్పింగ్ అనే ప్రక్రియలో ప్రోటానులు వాటి విన్యాసాన్ని మార్చుకుంటాయి. ఒక్కసారి ప్రోటాన్లను చూద్దాం. బీఓ అనేది బాహ్య అయస్కాంత క్షేత్రం,
దానికి లంబంగా మనము రేడియో ఫ్రీక్వెన్సీని పంపిస్తున్నాము. మొదట కేంద్రకాలు కొన్ని బాహ్య అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా మరికొన్ని వ్యతిరేకంగా అమరి ఉండడాన్ని మనము విన్యాసాన్ని పొంది ఉండడాన్ని మనము గమనించవచ్చు. ఒక్కసారి ఈ రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు అవి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కనుక ఈ అనువర్తిత అయస్కాంత క్షేత్రానికి సమానమైతే అవి విన్యాసాన్ని మార్చుకోవడాన్ని మనము గమనించవచ్చు. ఈ ప్రక్రియనే మనము ఫ్లిప్పింగ్ అని అంటున్నాము. ఇలా ఫ్లిప్పింగ్ జరిగినప్పుడు అది శోషించుకున్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఒక సిగ్నల్ ఏర్పడుతుంది. దీన్నే మనం ఎన్ఎంఆర్ సిగ్నల్ అని వ్యవహరించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ సమ్మేళనం తీసుకున్నప్పుడు ఎన్ని సిగ్నల్స్ వస్తాయి, అవి ఏ విధంగా ఉంటాయని చెప్పుకునే ముందు ఒకసారి ఈ ఎన్ఎంఆర్ వర్ణపటం ఏ విధంగా పనిచేస్తుందో మనము చూద్దాము. ఇది ఒక శాంపుల్ ట్యూబు. మనం అనుకున్నటువంటి సమ్మేళనాన్ని ఒక సరైన ద్రావణంలో కరిగించి దానికి ఒక రిఫరెన్స్ సమ్మేళనాన్ని, ఒక ప్రమాణ సమ్మేళనాన్ని కలిపేసి ఈ శాంపుల్ ట్యూబ్లో తీసుకుంటాము. ఈ శాంపుల్ ట్యూబ్ను రెండు బలమైన అయస్కాంత క్షేత్రాల మధ్య, అంటే రెండు బలమైన అయస్కాంతాల మధ్య ఉంచడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటారు, అంటే రేడియో కిరణాలను ఉత్పాదించడానికి ఒక ఆర్ఎఫ్ జనకం లేదా రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్ అని ఉంటుంది. దీని ద్వారా మనం ఈ శాంపుల్పై రేడియో ఫ్రీక్వెన్సీని, అంటే రేడియో తరంగాలను పంపించినట్లయితే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ ఆర్ఎఫ్ కనుక ఆ ప్రోటానులకు సంబంధించినటువంటి పురస్సరణ పౌనఃపున్యానికి సమానమైతే ఒక సిగ్నల్ని ఇస్తుంది. దానిని ఈ డిటెక్టర్, అదేవిధంగా ఈ డిటెక్టర్ యాంప్లిఫికేషన్ చేస్తుంది, అంటే యాంప్లిఫైయర్ లాగా కూడా పనిచేస్తుంది, సిగ్నల్ తీవ్రతను పెంచుతుంది. ఇది వచ్చినటువంటి ఈ విధంగా వచ్చినటువంటి సిగ్నల్ను ఈ రికార్డర్ వర్ణపటలేఖిని రికార్డు చేస్తుంది. ఒక మోడల్ ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మనం ఈ వర్ణపటాన్ని చూస్తే ఒకే సిగ్నల్ కనిపించట్లేదు మనకి. ఇది ఇథైల్ ఆల్కహాల్ యొక్క వర్ణపటం. ఒక మూడు సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఆ సిగ్నల్ కూడా ఒకే లైన్ లాగా, ఒకే గీతలాగా మనకు కనిపించట్లేదు. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇలా అనేక రకాల గీతలు ఎందుకు మనకి కనిపిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక విషయం ముందు మనం చర్చించుకోవాలి. ఏదైనా సమ్మేళనం తీసుకున్నట్లయితే అన్ని రకాల ప్రోటానులు ఒకే రేడియో ఫ్రీక్వెన్సీని శోషించుకుంటాయా? దీనికి జవాబు వెంటనే మనకు కాదు అని వస్తుంది. ఎందుకంటే అన్ని రకాల ప్రోటానులు ఒకే విధమైనటువంటి, అంటే ఒకే విలువ కలిగినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీని, అంటే రేడియో తరంగాలను శోషించుకోవు. ఎందుకంటే సమ్మేళనం తీసుకున్నప్పుడు అన్ని ప్రోటానులకు ఒకే విధమైనటువంటి ఎలక్ట్రానిక్ వాతావరణం ఉండదు, అంటే మనకి ఒకే విధమైనటువంటి రసాయనిక వాతావరణం ఉండదు. అందువల్ల అన్ని ప్రోటానులు కూడా ఒకే విధమైనటువంటి, అంటే ఒకే సిగ్నల్ మనకు ఇవ్వడం అంటూ జరగదు. సో దీనికి కారణం ఏంటంటే వేరువేరు ప్రోటానులు వేరువేరు వాతావరణంలో ఉంటాయి. ఒకవేళ ఏ ప్రోటానులు అయితే ఒకే రకమైనటువంటి రసాయన వాతావరణంలో ఉంటాయో లేదా ఒకే రకమైనటువంటి ఎలక్ట్రానిక్ వాతావరణంలో ఉంటాయో అవి ఒకే సంకేతాన్ని ఇస్తాయి. వీటినే మనము తుల్య ప్రోటాన్లని వ్యవహరించడం జరుగుతుంది. ఇలా ఒకే ఎలక్ట్రాన్ సాంద్రత లేదా ఒకే రసాయన వాతావరణంలో ఉన్నటువంటి ప్రోటాన్లనే మనము తుల్య ప్రోటాన్లని అంటాము. ఆంగ్లంలో వీటిని ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అని అనడం జరుగుతుంది. కొన్ని ఉదాహరణల ద్వారా వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి అసిటోన్ తీసుకుందాం, CH3COCH3. మొదటి మిథైల్ గ్రూప్ను చూద్దాం. రెండవ మిథైల్ గ్రూప్ చూసినట్లయితే కూడా ఈ రెండిటికి కూడా పరిసరాలు ఒకే విధంగా ఉన్నాయి. మొదటి మిథైల్ గ్రూప్ పక్కన సిఓ ఉంటే రెండవ మిథైల్ గ్రూప్ పక్కన కూడా అదే సిఓ ఉన్నది. కాబట్టి రెండు మిథైల్ గ్రూపులు కూడా ఒకే విధమైనటువంటి ఎలక్ట్రానిక్ లేదా ఒకే విధమైనటువంటి రసాయన వాతావరణంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి అసిటోన్లో ఉన్నటువంటి ఈ ఆరు ప్రోటానులు కూడా
ఒకే సిగ్నల్ను ఇవ్వడం జరుగుతుంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. పెంటాన్ టూ ఓన్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిఓ సిహెచ్ టూ సిహెచ్ త్రీ. ఈ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ అనే మిథైల్ గ్రూపులు ఒక విధమైనటువంటి రసాయనిక వాతావరణంలో వేరే రంగులో చూపించినటువంటి సిహెచ్ టూ సిహెచ్ టూ అనే మిథిలిన్ గ్రూపులు వేరొక రసాయన వాతావరణంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అందువల్ల ఈ రెండు మిథైల్ గ్రూపులు ఒక సిగ్నల్ను, మిగిలిన రెండు మిథిలిన్ గ్రూపులు మరో సిగ్నల్ను ఇస్తాయి. అంటే ఈ పెంటాన్ టూ ఓన్, మనం సాధారణంగా పిలుచుకునే టూ పెంటనోన్ అనే సమ్మేళనము ఎన్ఎంఆర్ వర్ణపటంలో రెండు సిగ్నల్ను ఇస్తుంది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ మిథైల్ అసిటేటును తీసుకుందాం. ఈ అసిటోన్తో పోలిస్తే దీనికి ఈ ఎలక్ట్రానిక్ వాతావరణంలో చిన్న తేడా ఉంటుంది. మొదటి మిథైల్ ప్రోటాన్లకు చూస్తే కార్బన్ అతుక్కొని ఉంది. రెండవ మిథైల్ ప్రోటాన్ చూసినట్లయితే దాని పరిసరంలో ఆక్సిజన్ ఉంది. కాబట్టి ఈ రెండు మిథైల్ ప్రోటాన్లకు కూడా ఎలక్ట్రానిక్ వాతావరణం, మరొక విధంగా చెప్పాలంటే రసాయన వాతావరణం ఒకే విధంగా లేదు. అందువల్ల ఈ రెండు మిథైల్ ప్రోటాన్లు ఒకే సిగ్నల్ ఇవ్వడం అంటూ జరగదు. కాబట్టి ఈ మిథైల్ అసిటేటు ఎన్ఎంఆర్ వర్ణపటంలో రెండు సిగ్నల్స్ను ఇస్తుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ చూసుకుందాం. ఇది ఇథైల్ ఆల్కహాల్, చాలా ప్రాచుర్యం పొందినటువంటి శాంపుల్. దీంట్లో ఒక సిహెచ్ త్రీ గ్రూపు, తర్వాత సిహెచ్ టూ గ్రూపు, ఒక ఓహెచ్ గ్రూపు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ మొదటి మిథైల్ గ్రూపు చూసినట్లయితే దీనికి ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఒకలాగా ఉంది. సిహెచ్ టూ మరొక సిగ్నల్ను, ఎందుకంటే దీని యొక్క రసాయన వాతావరణం వేరుగా ఉంది, ఈ ఓహెచ్ మరొక సిగ్నల్ను ఇస్తుంది. అంటే మనం ఇథైల్ ఆల్కహాల్ను తీసుకున్నట్లయితే ఇది మూడు సిగ్నల్ను ఇస్తుంది. ఇప్పుడు ర్యాండమ్గా కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిది టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఇందులో ఉన్నటువంటి తొమ్మిది ప్రోటాన్లు కూడా ఒకే విధమైనటువంటి రసాయన వాతావరణంలో ఉంటాయి, కాబట్టి ఒకే సిగ్నల్ ఇస్తుంది. తర్వాత ఇథైల్ బ్రోమైడ్లో మనకి రెండు రకాల ప్రోటాన్లు ఉన్నాయి, కాబట్టి రెండు సిగ్నల్ని ఇస్తుంది. ఇది ఎన్ ప్రొపైల్ బ్రోమైడ్ తీసుకున్నట్లయితే మనకి మూడు సిగ్నల్స్. ఈ ఐసోప్రొపైల్ క్లోరైడ్ తీసుకున్నట్లయితే మనకి రెండు సిగ్నల్స్, మిథైల్ గ్రూపులు ఒక సిగ్నల్, తర్వాత ఈ మన సిహెచ్ గ్రూపు మరొక సిగ్నల్ను, అంటే మొత్తం కలిపి రెండు సిగ్నల్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఒక సమ్మేళనం తీసుకున్నట్లయితే ఎన్ని సిగ్నల్స్ వస్తుందో, దానికి కారణం ఏంటో తుల్య ప్రోటాన్ల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వేరువేరు వచ్చినప్పుడు వాటి స్థానాలు ఏంటి, అవి ఏ విధంగా వస్తాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందే అనుకున్నట్లు ప్రోటాన్ ఒక చిన్న దండాయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది. కాబట్టి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఈ ప్రోటాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సాంద్రత ఒక ద్వితీయ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనినే సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం ఇంగ్లీష్లో. దీనినే ప్రేరిత అయస్కాంత క్షేత్రం అని కూడా అనవచ్చు. సాధారణంగా ఇది కేంద్రం పరిసరాల్లో బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు, కేంద్రం దగ్గర బాహ్య అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోటాన్లకు ఎంత ఎలక్ట్రాన్ సాంద్రత ఉంటే అవి బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని నుంచి అంత పరిరక్షిస్తాయి. దీనినే మనము షీల్డింగ్ ఎఫెక్ట్ అని అంటాం. దాదాపు తెలుగులో కూడా మనం షీల్డింగ్ ఎఫెక్ట్ అని అంటాం. రక్షణ అనడం కంటే కూడా షీల్డింగ్ అనే ఎక్కువగా మనం వాడుకలో ఉపయోగిస్తాం. ఒకవేళ ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గినట్లయితే మనకి ఆ అటువంటి ప్రోటాన్లను డీషీల్డెడ్ ప్రోటాన్స్ అని వ్యవహరించడం జరుగుతుంది. వీటి ఆధారంగా చేసుకొని మనకి ప్రోటాన్ల సిగ్నల్లు ఏ విధంగా వస్తాయో చెప్పడమే ఆ విషయాన్ని చెప్పడానికే మనము రసాయన స్థానాంతరము, అదే ఇంగ్లీష్లో అయితే కెమికల్ షిఫ్ట్ అనే ఒక కాన్సెప్ట్ని మనము చెప్పుకోవడము జరుగుతుంది. ఈ రసాయన స్థానాంతరం అంటే ప్రోటానుల చుట్టూ రసాయన వాతావరణంలో తేడా వల్ల
ఎన్ఎంఆర్ సంకేతాల స్థానంలో మార్పు ఏర్పడటాన్నే మనము రసాయన స్థానాంతరము లేదా కెమికల్ షిఫ్ట్ అని అనడం జరుగుతుంది. మరి దేనికైనా పరమ విలువను లెక్కించాలంటే కొంచెం కష్టం. అందుకనే ఈ కెమికల్ షిఫ్ట్ను నిర్ధారించడానికి లేదా లెక్కించడానికి కూడా ఒక ప్రమేయం, ఒక రిఫరెన్స్ సమ్మేళనాన్ని, దాన్నే మనం ఒక ప్రమాణ సమ్మేళనాన్ని అంటాము. సాధారణంగా తీసుకునేటువంటి రిఫరెన్స్ సమ్మేళనము టెట్రామిథైల్ సిలేన్ లేదా టీఎంఎస్ అని అనడం జరుగుతుంది. ఈ సాధారణంగా ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని రికార్డు చేసేటప్పుడు శాంపుల్ ట్యూబ్లో మనం ఇంతకుముందే అనుకున్నట్టు మనకు కావలసిన సమ్మేళనాన్ని తీసుకుంటాం, దానికి ఈ రిఫరెన్స్ కాంపౌండ్ని కూడా కలుపుతాము. కాబట్టి మనము ఈ రిఫరెన్స్ సమ్మేళనం యొక్క ప్రోటాన్ల యొక్క సిగ్నల్తో పోల్చి మనం తీసుకున్నటువంటి శాంపుల్ ప్రోటాన్ల సిగ్నల్ ఎంత తేడాలో ఉంటుందో దానినే మనము ఈ కెమికల్ షిఫ్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. అంటే శాంపుల్ ప్రోటాన్ల రెజినెన్స్ పౌనఃపున్యాన్ని ఒక ప్రమాణ పదార్థంలోని ప్రోటాన్ల యొక్క రెజినెన్స్ పౌనఃపున్యంతో పోల్చి మనకి తీసుకున్నటువంటి శాంపుల్ ప్రోటాన్ల యొక్క కెమికల్ షిఫ్ట్ను కనుక్కుంటారు. సాధారణంగా మనం టెట్రామిథైల్ సిలేన్ అంటే టీఎంఎస్ అంటాం జనరల్గా, దీనిని ప్రమాణంగా తీసుకుంటాం. మరి దీన్నే ఎందుకు తీసుకోవాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ టెట్రామిథైల్ సిలేన్ యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి అన్ని ప్రోటానులు కూడా ఒకే రసాయనిక వాతావరణంలో లేదా ఒకే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఉన్నటువంటి 4 మిథైల్ గ్రూపులకు చెందినటువంటి 12 ప్రోటాన్లు కూడా ఒకే ఎలక్ట్రానిక్ వాతావరణం లేదా ఒకే రసాయన వాతావరణంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదొక్కటే కారణం కాదు. ఇది ఈ టెట్రామిథైల్ సిలేన్ అనేది దాదాపు అన్ని ఆర్గానిక్ ద్రావణాల్లో అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో కరుగుతుంది. ఇది మనం తీసుకున్నటువంటి శాంపుల్తో చర్య జరపదు, అంటే రసాయనిక జడత్వాన్ని కలిగి ఉంటుంది. మనం ఒక్కసారి ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని రికార్డ్ చేసిన తర్వాత దీన్ని తేలికగా ఎవాపరేట్ చేయవచ్చు, ఎందుకంటే ఇది అత్యంత బాష్పశీలత కలిగి ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ కేవలం 27 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే గది ఉష్ణోగ్రత వద్దనే ఇది తేలికగా ఆవిరి కావడం జరుగుతుంది. ఈ ప్రోటాన్లన్నీ కూడా షీల్డెడ్ ప్రోటాన్స్, రక్షణ కలిగినటువంటి ప్రోటాన్లు, ఎందుకంటే కార్బన్తో పోలిస్తే ఈ సిలికాన్ అనేది ధన విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకం. కాబట్టి ప్రోటాన్ల మీద ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దాదాపుగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ప్రోటాన్లన్నిటికంటే కూడా ఎక్కువ కెమికల్ షిఫ్ట్ విలువలు వస్తుంది. మరొక విధంగా చెప్తే మిగిలిన ప్రోటాన్లన్నీ కూడా ఈ టీఎంఎస్ సిగ్నల్కు దిగువన వస్తాయి. మరి ఇప్పుడే అనుకున్నట్టు మనం ఒక రిఫరెన్స్ సమ్మేళనం యొక్క పురసరణ పౌనఃపున్యాన్ని దాంతో పోల్చి మనం మనకు కావాల్సిన సమ్మేళనం యొక్క ఈ రసాయన స్థానాంతరాన్ని మనము నిర్ధారించడం జరుగుతుంది. దీనికి ప్రమాణాలతో సంబంధం లేని, అదేవిధంగా బాహ్య అయస్కాంత క్షేత్రంతో సంబంధం లేని ఒక స్కేలును తీసుకోవడం జరిగింది. దానినే డెల్టా స్కేల్ అని వ్యవహరించడం జరుగుతుంది. దీనిని పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ యూనిట్లలో తీసుకోవడం జరుగుతుంది. డెల్టా ఈజ్ఈక్వల్స్ టు న్యూ ఎస్, ఎస్ అంటే శాంపుల్ పౌనఃపున్యం, న్యూ ఎస్ తర్వాత న్యూ టీఎంఎస్ అంటే టీఎంఎస్ యొక్క పౌనఃపున్యం. ఈ రెండిటి భేదాన్ని మనము ఈ న్యూ ఆర్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్ అంటే వర్ణపట మాపకం పౌనఃపున్యం ఎక్కడ ఉంటుందో ఆ వర్ణపట మాపకం యొక్క పౌనఃపున్యంతో భాగించేసి ఈ డెల్టా స్కేల్ను నిర్ధారించడం జరుగుతుంది. ఈ డెల్టా స్కేల్తో పాటు మరొక స్కేల్ను కూడా తీసుకుంటారు, దానిని టౌ స్కేల్ అని వ్యవహరించడం జరుగుతుంది. ఇది 10 - డెల్టా అంటే డెల్టా వాల్యూ తెలిస్తే మనం అది 10 నుంచి మనం తీసివేస్తే మనకి టౌ స్క్వేర్ వస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. సో దీన్నే మాటలలో చెప్తే శాంపుల్ ప్రోటానుల పౌనఃపున్యం మరియు టీఎంఎస్ ప్రోటానుల పౌనఃపున్యంల భేదాన్ని వర్ణపట మాపకం యొక్క పౌనఃపున్యం, దీన్ని మెగాహెడ్జ్లో తీసుకోవాలి,
భాగిస్తే మనకి డెల్టా విలువ వస్తుంది. దీనిని ఒక ఉదాహరణతో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మనం తీసుకున్నటువంటి ఒక శాంపుల్ మనకి 60 మిలియన్ల 240 హెడ్జ్ల పౌనపున్యం దగ్గర శోషణం చేసుకుందనుకుందాం. ఏ ఇన్స్ట్రుమెంట్ యొక్క పౌనపున్యం ఎంత ఉంటుందో అదే పౌనపున్యం దగ్గర టీఎంఎస్ ప్రోటాన్లు అంటే టెట్రామిథైల్ సిలేన్ అంటే రిఫరెన్స్ కాంపౌండ్ యొక్క ప్రోటాన్లు శోషణం చెందుకుంటాయి. కాబట్టి ఈ రెండిటి తేడా 240 హెడ్జ్. మనం ఇన్స్ట్రుమెంట్ యొక్క పౌనపున్యము 60 MHz కాబట్టి ఈ తేడాను మనం 60తో భాగించినట్లయితే మనకి 4 వస్తుంది. అంటే ఈ ప్రోటాన్ల యొక్క కెమికల్ షిఫ్ట్ విలువ డెల్టా 4. మరొక ఉదాహరణ తీసుకుంటే ఒకవేళ ఇదే సమ్మేళనాన్ని 300 MHz ఇన్స్ట్రుమెంట్లో రికార్డు చేసినట్లయితే అవే ప్రోటానులు 300 మిలియన్ల 1200 హెడ్జ్ దగ్గర శోషణం చేసుకుంటాయి. కాబట్టి అదే టీఎంఎస్ 300 మిలియన్ల హెడ్జ్ దగ్గర శోషణం చేసుకుంటాయి. వీటి తేడా 1200 హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేస్తే మనకి డెల్టా 4 వస్తుంది. అంటే మనం అయస్కాంత క్షేత్ర తీవ్రత మీద డిపెండ్ కాకుండా డెల్టా స్కేలు ఒక సమ్మేళనం తీసుకున్నట్టయితే ఎటువంటి వర్ణపట లేఖినిలో తీసుకున్నా కూడా ఈ డెల్టా విలువ మనకి ఒకే విధంగా వస్తుంది. మనం ఇప్పుడు తీసుకున్నటువంటి డెల్టా స్కేల్ చూస్తే సాధారణంగా 0 నుంచి 10 వరకు ఉంటుంది. ఇది 60 MHz ఇన్స్ట్రుమెంట్లో మనకి 0, 60, 120 అట్లా మనకి 600. ఒకవేళ అదే మనకి 300 MHz ఇన్స్ట్రుమెంట్లో మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అనుకున్నటువంటి మనం తీసుకున్నటువంటి శాంపుల్ డెల్టా 4 దగ్గర వస్తుంది కాబట్టి అట్లాగే మనకి డెల్టా 4 దగ్గర ఈ శాంపుల్ యొక్క మనం ఏది ఈ కెమికల్ షిఫ్ట్ మనకి వచ్చేసింది. కాబట్టి మనం వివిధ రకాల ప్రోటాన్లు తీసుకుంటే మనకి వేర్వేరు ప్రాంతాల్లో వాటి యొక్క కెమికల్ షిఫ్ట్ విలువలు వస్తాయి, రసాయన స్థానాంతరం విలువలు వస్తాయి. ఉదాహరణకి మనం సమ్మేళనంలో ఉన్నటువంటి మిథైల్ CH3, తర్వాత మిథిలిన్ CH2, తర్వాత మిథైన్ CH, ఇటువంటి ప్రోటానులు అంటే పక్కన ఆక్సిజన్ లేకుండా ఉంటే డెల్టా 0 నుంచి 3 PPM ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ఒకవేళ ఇవే ప్రోటాన్లు కనుక ఆక్సిజన్ పక్కన ఉంటే మనకి డెల్టా 3 నుంచి 4.5 మధ్యలో మనకి రావడం జరుగుతుంది. ఇంకా వేరే ప్రోటాన్లు తీసుకున్నట్లయితే అస్టలీనిక్ ప్రోటాన్లు ఏమో 2.3 వరకు ఉంటాయి. తర్వాత ఈ వినైలిక్ ప్రోటాన్లు 4.5 నుంచి 6.5 ప్రాంతంలో, అదేవిధంగా అరోమాటిక్ ప్రోటాన్లు 6.5 నుంచి 8.5 ప్రాంతంలో, తర్వాత ఆల్డిహైడిక్ ప్రోటాన్లు ఏమో 9 నుంచి 10.5 డెల్టా దగ్గర, తర్వాత ఆమ్లానికి కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రోటాన్లు 10 నుంచి 12 డెల్టా ప్రాంతంలో, అదే ఈనోలిక్ ప్రోటాన్లు 15 నుంచి 17 డెల్టా ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కార్బాక్సిలిక్ ఆమ్లము మరియు ఈ ఈనోలిక్ ప్రోటాన్లు స్కేలు బయట ఉన్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా మిగిలిన ప్రోటాన్లన్నీ కూడా డెల్టా 0 నుంచి 10 ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. మనం ఈ ప్రోటాన్లు తీసుకున్నట్లయితే డెల్టా స్కేల్లో కొన్ని పదాలు వాటి వివరణ మనం తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ పదాలన్నీ కూడా ఎక్కువగా మనకి ఆంగ్ల మాధ్యమంలోనే అంటే ఇంగ్లీష్లోనే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటాయి. ఈ టీఎంఎస్కు సమీపం